శాంతి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత. శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే మీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతిలో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసిపెట్టను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టుతాడి. యూ డర్టీ రాస్కెల్, అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపుతాడు నీ మెళ్ళో కడతానని కలలు కంటున్నావా? నెవర్. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు, కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నిన్ను హత్య చేసి నిజంగానే హంతకురాలను అవుతాను. లే, తాళి కట్టు. పూజారి గారు మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా సంజీవ చరణాం చతం. డోంట్ మూవ్. ఎవడో ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏంటయ్యా, ఏం జరిగింది? ఈ ఇల్లాలు బా పచ్చిన తాళ్ళ పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళు అంటే అన్న పూర్ణమ్మకి ఈ రాఖీ కడదామని అడిగొచ్చినా ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకి ఎవరూ లేరా? ఉన్న ఒక్కగాను ఒక మౌడు ఊరేసి పెట్టి వెళ్ళిపోనాడు బాబు. బాబు, ఎవరికి రాఖీ కట్టచ్చు? నేటి మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసి వచ్చాం. అట్టగే బాబు. అన్న పూర్ణమ్మ చెల్లి గుర్తుగా కనకుండా వెళ్ళిపోయావు. అది మీ తప్పు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? చేస్తారయ్యా, రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొరి కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో తెలుసా ఏమిటి నాయన? బాగా తెలుసు. పిచ్చి పిల్ల, లక్ష రూపాయలకు ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ లక్షతో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచల, ఈ కాగితం మీద సంతకం పెట్టాలి. ఆగండి, ఆగండి. ఈ సంతకం చదవదు. ఇదిగో నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. ఏమండి, నువ్వు పట్టుగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద చక్కకి. నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మా స్టాన్స్ ప్రభులోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించాం. పద చెప్పను. కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడతారనుకుంటున్నావేమో. కుదరదు, మరి అడుగని చెప్పు. చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం, బ్రహ్మానందం. ఇంకా చెప్పు, చెప్పు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ని వచ్చేసా. ఏం కంగారు పడ. కొంచెం ఆ చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్, మస్తాన్,
మస్తాన్ అదేమిటండి మరీ అంత దారుణంగా కొట్టారు టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే మరో లాకం పట్టణం అయ్యి ఉంటుంది చూస్తానంటయ్యా చాలా దివై